తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఒకేసారి నూట పదిహేను మందికి టికెట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు గులాబీబాస్ అయితే కేసీఆర్ చల్లెం చూపుతో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులకు ఆ ఆనందం నిలిచే అవకాశం కనిపించడం లేదు సీట్లు ప్రకటించిన రోజు వారి పెదవులపై కనిపించిన చిరునవ్వు స్థానంలో ఇప్పుడు వారి ముఖాలు ఆందోళనతో కనిపిస్తున్నాయి కారణం ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులుంటాయని చివరిలో కేసీఆర్ చెప్పడమే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కేసీఆర్ వాళ్ళందరికీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇవ్వడంతో వాళ్లకు బీఫారం ఇస్తారా లేదా అన్న అనుమానాలకు తెరలేచింది దీంతో సీట్లు దక్కించుకున్న వాళ్ళలో టెన్షన్ మొదలైంది వాటిలో కొన్ని మార్పులు చేర్పులుంటాయని కేసీఆర్ చెప్పకుంటే సీట్లు ఖాయమైన అభ్యర్థులకు ఎలాంటి ఆందోళన ఉండేది కాదు మరోవైపు సీటు దక్కించుకోలేకపోయిన తాటికొండ రాజయ్య బేతి సుభాష్లు సీటుపై ఇంకా ఆశలు పెట్టుకోవడం చూస్తుంటే మార్పులు అనివార్యమైన సంకేతాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పటికీ సీటుపై ఆశలు కోల్పోవడం లేదు కొంతమంది దీంతో మార్పులు అనివార్యమైన వాదనలు సైతం వినిపిస్తున్నాయి ఏ క్రమంలో టికెట్ ఖాయమైన గులాబీ నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ప్రజల్లోకి వెళ్తుంటే టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు కొందరైతే తమకే అవకాశం ఇవ్వాలని బల ప్రదర్శనకు దిగుతున్నారు మరి గులాబీ బాస్ మనసు మారుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది ఒకేసారి నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టారు తమకే టికెట్ కేటాయించాలని ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారు మరికొందరు మాత్రం జాబితాలో మార్పులు ఉంటాయని కార్యకర్తలకు చెబుతున్నారు ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ రాకపోవడం మాదిగల అస్తిత్వానికే ప్రమాదమంటున్నారు ఆ వర్గానికి చెందిన నాయకులు స్టేషన్ గన్పూర్లో ఉన్న జనాభాలో తొంభై ఐదు శాతం మాదిగలే ఉన్నారని రాజయ్యకు టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు టికెట్ రాకపోతే ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు ఎమ్మెల్యే రాజయ్య నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది సునీత లక్ష్మారెడ్డికి అవసరమైతే ఎమ్మెల్సీతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటున్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నా టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండద్దా అని ప్రశ్నించారు వారం పది రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు అయితే జాబితాలో గులాబీబాస్ ఎలాంటి మార్పులు చేయకపోతే టికెట్ రాని నేతల వ్యూహం ఎలా ఉంటుందోనన్న చర్చ కొనసాగుతోంది